జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆదరా బాదరాగా కాకుండా పకడ్ బందీ ప్లాన్ తోనే సాగుతున్నారు. అందరూ అనుకున్నట్టు ఈ దసరా నుంచి పవన్ పాదయాత్ర చేయడం లేదు. ముందే ప్రకటించినా కూడా ఆ డేట్ ని వాయిదా వేశారు. దీనికి కారణం ఏపీలో ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నికల చివరి సంవత్సరం యాత్ర సహా ప్రజల్లోనే ఉంటే బెటర్ అని ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా జనసేన పార్టీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికార వైసీపీకి 44 నుంచి 65 సీట్లలోపే వస్తాయని తేలిందట. దీంతో మరో 100 స్థానాల్లో ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన గెలవడం ఖాయం. నిజంగా ఈ 2 పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి ఖాయం. పవన్ తలుచుకున్నట్టుగా అధికార వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక రావద్దు. ఈ వ్యూహంతో వెళితే మాత్రం ఖచ్చితంగా జగన్ పార్టీని ఓడించవచ్చని తెలిందట. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రని రద్దు చేసుకుని ఎన్నికల ముందర నిర్వహించాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. జనసేన ఒంటరిగా వెళ్లినా, టీడీపీతో కలిసి వెళ్లినా పవన్ కళ్యాణే కింగ్ మేకర్ అవుతాడని అంటున్నారు. కర్ణాటకలో కుమారస్వామిలా ఏపీలో పవన్ దాదాపుగా 40 సీట్లు కొట్టి టీడీపీ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ పొత్తు పొడిస్తేనే పవన్ సీఎం ఆశ నెరవేరుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఏపీకి 3 సార్లు సీఎం అయ్యారు. ఆయన 40 ఇయర్స్ పాలిటిక్స్ వయసు మీద పడింది కాబట్టి వైసీపీకి తక్కువ సీట్లు వచ్చి టీడీపీ, జనసేనకి ఎక్కువ సీట్లు వస్తే పవన్ సీఎం కావడం ఖాయమని తేలింది. జనసేన సర్వేలోనూ వైసీపీకి మెజారిటీ తక్కువగా 65 సీట్లు వస్తాయని తెలిపింది. సో వచ్చేసారి జనసేనకి సువర్ణ అవకాశమని, పవన్ సీఎం కళ నెరవేరబోతోందని అంటున్నారు. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.